నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. కంపారిజన్, చాలాసార్లు చెప్తుంటారు మనల్ని మనతో కంపేర్ చేసుకోవాలి అని, కానీ ప్రాక్టికల్గా చూస్తే మనల్ని మనతో ఎప్పుడూ మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం, మనం ఎంత గ్రో అవుతున్నామని. కానీ ఖచ్చితంగా వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటాం. ఎవరితో కంపేర్ చేసుకోవాలి, ఏ విషయాల్లో కంపేర్ చేసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న విషయం చెప్తానండి. కొంతమంది క్లాస్లో, మనం ఉన్న క్లాస్లో ఫస్ట్ వచ్చి ఎగ్జామ్లో బాగా మార్కులు వస్తే బాగా సంతోషపడిపోతూ ఉంటారు. కానీ మన క్లాస్ రూమ్ ఎంత, 200 ఉంటారు. మన కాంపిటీషన్ ఎంత, ఎంత హ్యూజ్ స్కేల్ కంట్రీ వైడ్గా లేదా స్టేట్ వైడ్గా. మన కంపారిజన్ తక్కువ స్టాండర్డ్లో ఉండకూడదు, మన కంపారిజన్ స్టాండర్డ్ ఎక్కువ ఉండాలి. మనం కంపేర్ చేసుకునే వాళ్ళ స్టాండర్డ్ ఎక్కువగా ఉండాలి, మనం కంపేర్ చేసుకునే విషయాలు స్టాండర్డ్ ఎక్కువగా ఉండాలి. చిన్న విషయాల్ని, మనకి ప్రయారిటీ లేని విషయాల్ని వాటితో కంపేర్ చేసుకోకూడదు. మనకి హయ్యర్ స్టాండర్డ్, హయ్యర్ క్వాలిటీ ఉన్న ఇండివిజువల్స్, ఉన్న వస్తువులు లేదా ఉన్న విషయాల్లో కంపేర్ చేసుకోవాలి. అప్పుడే కదా మనం బెటర్ అవుతాము. సేమ్ కంట్రీ అయినా అంతే, ఎకానమీ అయినా అంతే, సొసైటీ అయినా అంతే. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతి విషయాన్ని మీరు మన పర్సనల్ లైఫ్లోనూ అప్లై చేసుకోవచ్చు, మన ఎగ్జామ్లోనూ అప్లై చేసుకోవచ్చు. కంట్రీ ఎవరితో కంపేర్ అవ్వాలి? మన కంట్రీ చైనా లాంటి పొలిటికల్గా ఇన్స్టెబిలిటీ ఉన్న కంట్రీతోనా, ఎకనామిక్గా? సో ఇలాగా మీరు ప్రతి విషయాన్ని సబ్జెక్ట్కి అన్వయించుకోండి, పర్సనల్ లైఫ్కి అన్వయించుకోండి. రైట్, మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఇది యూపీఎస్సీలో రిపిటేటివ్గా అడిగిన క్వశ్చన్ అండి. 2 అడిగారు వరుసగా 2 ఇదే క్వశ్చన్, ఏం మార్చలేదు. హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్వశ్చన్స్ మేబీ 1-2 పాయింట్స్ మార్చినా సరే రిపీట్ అవ్వచ్చు. సో అందుకని లాస్ట్ ఒక 20 పేపర్స్ కానీ సాల్వ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, లేదా కొన్ని క్వశ్చన్స్లో ఉన్న థీమ్ రిపీట్ అవుతుంది. సో అలాగ మనకి హిస్టరీ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సరే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చూద్దాం. అవంతి, గాంధార, కోసల, మగధ, ఈ 4 సిటీస్లో బుద్ధుడి యొక్క లైఫ్తో ఏ ప్లేసెస్ అనేవి అసోసియేట్ అయ్యి ఉన్నాయి అని. కోసల, మగధ అనేవి డైరెక్ట్గా అసోసియేట్ అయ్యి ఉన్నాయి. గాంధార అనేది బుద్ధిస్ట్ స్కల్ప్చర్కి ఇంపార్టెంట్, కానీ బుద్ధ లైఫ్ బుద్ధుడు అక్కడికి విజిట్ చేయడం కానీ నివసించడం కానీ చేయలేదు. సో ఇది తీసేయండి, 2 తీసేయండి. మిగిలినవి మనకి 1, 3, 4 ఉంది. సో అవంతి, కోసల, మగధ ఆన్సర్ ఏంటి? కోసల, మగధలో మాత్రమే ఇక్కడ ఇచ్చిన వాటిలో బుద్ధుడు తన యొక్క లైఫ్ అసోసి ఆ 2 ప్రాంతాలను కూడా తిరుగుతూ తన యొక్క ఫిలాసఫీని చెప్తూ వచ్చారు. సో ఆన్సర్ అడి. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ రైట్ అనేది ఫారెస్ట్ హక్కుల చట్టం కింద లేదు, అటవీ హక్కుల చట్టం కింద లేదు అంటున్నారు. ల్యాండ్ టైటిల్ అంటే 75 పైబడి ఫారెస్ట్ భూభాగంలో కనుక ఒక హౌస్ హోల్డ్ కానీ ఫ్యామిలీ కానీ నివసిస్తుంటే వాళ్ళకి ల్యాండ్ హక్ అనేది, ల్యాండ్ రైట్ అనేది ఈ చట్టం కింద కల్పించడం జరుగుతుంది. సో ఏ కరెక్టే. రిలీఫ్ అండ్ డెవలప్మెంట్, ఒకవేళ వాళ్ళని ఏదైనా ప్రాజెక్ట్ కోసమో దేనికోసమో డిస్ప్లేస్ చేస్తే రిలీఫ్ చర్యలు చేపట్టాలి, డెవలప్మెంట్ రైట్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి. కరెక్టే. ఫారెస్ట్ని ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ చేసుకునే హక్కును మొట్టమొదటిసారిగా లోకల్స్కి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్సే ఫారెస్ట్ కన్జర్వేషన్లో రోల్ ప్లే చేస్తే లోకల్స్ కూడా జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ వీటితో మేనేజ్ చేయొచ్చు. అది హక్కుగా ఈ చట్టంలోనే ఇచ్చారు. ఇక్కడ కీవర్డ్ ఇది మేజర్ అనేది. అక్కడున్న ఫారెస్ట్ ప్రొడ్యూస్లో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద హక్కు ఉంది, మేజర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అయిన టింబర్ ఇలాంటి వాటి మీద హక్కు లేదు. మైనర్ ఫారెస్ట్ రైట్ మీద యూజ్ రైట్స్ అనేవి ఉన్నాయి. అందుకని తప్పు ఆన్సర్ బి అవుతుంది. ఈ క్వశ్చన్ నుంచి రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇంకొక విషయం తెలుసుకుందాం. అదేంటి అంటే, ఇక్కడ ఏవైతే 4 హక్కులను ఇచ్చారో ఆ 4 మాత్రమే ఫారెస్ట్ రైట్స్ హక్కుల చట్టం కింద, ఫారెస్ట్ హక్కుల చట్టం కింద ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఎఫ్ఆర్ఐ 2016 కింద 4 రైట్స్ని ప్రొవైడ్ చేశారు. ఎవరెవరికి? ట్రైబ్స్, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డ్వెల్లర్స్ వాళ్ళకి. సో ఆ 4 రైట్స్ ఏంటి అంటే ఇవే. ఇక్కడ మేజర్ బదులు మైనర్ అని రీప్లేస్ చేసుకుంటే ఈ 4 హక్కులు కల్పించారన్న విషయం మనకు అర్థమవుతుంది. సరే, నిన్న మొన్నటి వీడియోస్లో చాలామంది అస్సాంకి సంబంధించిన డీలిమిటేషన్ మీద డౌట్స్ అడిగారండి. ఒక్కసారి దాని గురించి క్లారిఫై చేస్తాను చూడండి. 2020 డీలిమిటేషన్ కమిషన్ని నియమించడం జరిగింది.
దీనికి సంబంధించి 4 నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైనటువంటి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ ఈ 4 డీలిమిటేషన్ చేపట్టండి, టెరిటోరియల్ కాన్స్టిట్యూయన్సీస్ని బార్డర్స్ని డ్రా చేయండి అన్నట్టుగా దాన్ని. 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది 2 యూనియన్ టెరిటరీస్గా విడిపోయింది కదా, వాటిలో జమ్మూ అండ్ కాశ్మీర్, లదాక్, వాటిలో జమ్మూ అండ్ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. సో అది విడిపోయింది కాబట్టి మళ్ళీ కొత్తగా ఈ పర్టికులర్ స్థానాలు ఏంటి లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన వానికి డ్రా చేయాలి కదా, అందుకని 5లో 2020 డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ అందులో ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళలేదు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ పర్టికులర్ సెక్షన్ ప్రకారం డీలిమిటేషన్ ప్రాసెస్ని తీసుకెళ్ళండి అని డీలిమిటేషన్ కమిషన్ అడుగుతుంది? 1955 చెందినటువంటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చట్టంలోని సెక్షన్ 8A. సో రీసెంట్గా ఈ సెక్షన్ కింద డీలిమిటేషన్ కమిషన్ని, ఇదిగో డీలిమిటేషన్ కమిషన్, నువ్వు అస్సాంలో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ను మొదలుపెట్టు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడగడం జరిగింది. మరి మొదలుపెట్టేటప్పుడు ఏ యొక్క సెన్సెస్, ఏ జనాభా లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గాలని అటు లోక్సభ కానివ్వండి, ఇటు లెజిస్లేటివ్ అసెంబ్లీ కానివ్వండి, ఏ పర్టిక్యులర్ సెన్సెస్ ప్రకారం టెరిటోరియల్ కాన్స్టిట్యూయన్సీస్ని బార్డర్ డ్రా చేయాలి అంటే 87వ రాజ్యాంగ సవరణ చట్టం మనకి ఒక క్లారిటీ ఇస్తుందన్నమాట. ఈ కాన్స్టిట్యూయన్సీస్, అది లోక్సభ కానివ్వండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ కానివ్వండి, 2001 సెన్సెస్ ప్రకారమే డ్రా చేయాలి. అంటే మరి మన స్టూడెంట్ ఒక డౌట్ అడిగారు, మరి మీరు నిన్న మీరు 1971 సెన్సెస్ అన్నారు అని. ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే బౌండరీస్, అంటే ఏ ప్రాంతం ఏ నియోజకవర్గం కిందికి వస్తుంది అన్నదేమో 2001 సెన్సెస్ ప్రకారం రెండిటికీ కూడా. కానీ ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి, లోక్సభకు సంబంధించి ఒక రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి అనేది 1971 సెన్సెస్ ప్రకారం బౌండరీస్ని డ్రా చేసినప్పుడు ఎన్ని ఉన్నాయో అంతే. నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి 1971 సెన్సెస్ ప్రకారం, బౌండరీస్ అనేవి 2001 సెన్సెస్ ప్రకారం తీసుకొని రావాలి అని ఎవరు చెప్పారు? ఈ 87వ రాజ్యాంగ సవరణ చట్టంలో మనం రాసుకున్నాం. ఎందుకని 1771 దగ్గరే ఆగిపోయాము? ఫ్యామిలీ ప్లానింగ్, పాపులేషన్ స్టెబిలైజేషన్ ఇవి అచీవ్ చేసేంత వరకు నంబర్ ఆఫ్ సీట్స్ని పెంచకూడదు, పెంచితే ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్కి బెనిఫిట్ కదా అన్నట్టుగా. దాంతోపాటు ఆర్టికల్ 332 కింద షెడ్యూల్డ్ కాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఏ నియోజకవర్గాలు అనేవి రిజర్వ్ చేయబడతాయి అనేది డీలిమిటేషన్ కమిషన్ చెప్తుంది. ఏ ఆర్టికల్స్ ప్రకారం అంటే ఈ 2 ప్రకారం. ఇప్పుడు క్లియరా? బౌండరీస్ ఏమో 2001 సెన్సెస్ ప్రకారం, నంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం 1971 సెన్సెస్ ప్రకారం. ఇవి దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్, వీటిని రాసి పెట్టుకోండి. మీకు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎక్కడన్నా వాల్యూ అడిషన్ అంటాం, అవి ఈ ఆర్టికల్స్, కేసెస్, జడ్జిమెంట్సే అన్నమాట. సరే, మరి వాళ్ళ ఆర్టికల్స్లో ఫస్ట్ ఆర్టికల్ సుప్రీంకోర్టు యొక్క కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది కౌశల్ కిషోర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, ఈ పర్టికులర్ కేసులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది. వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఎక్స్ట్రాగా రెస్ట్రిక్షన్స్, కర్బ్స్ పెట్టలేము అన్నారు. సరే, మన రాజ్యాంగంలో మనం ఫాలో అవుతున్నటువంటి వ్యవస్థ ఏంటి? మన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థ. పార్లమెంటరీ వ్యవస్థ అనేది ఎన్నుకోబడ్డటువంటి లీడర్స్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఈ పార్లమెంటరీ సిస్టంలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ మధ్య కొంత జోన్ అనేది కంబైన్డ్గా ఉంటుంది. అంటే ఎవరైతే ఎన్నుకోబడ్డ మెంబర్సో వాళ్ళ ఎగ్జిక్యూటివ్లో మెంబర్స్గా ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, ఎంపీస్ మినిస్టర్స్గా అపాయింట్ చేయబడతారు ఎస్ఆర్ను. మరి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్మ్లో మెంబర్స్. వీళ్ళకి హెడ్గా ఎవరు ఉంటారు? ఆర్టికల్ 74 ప్రకారం ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు ఏం చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎయిడ్ అండ్ అడ్వైజ్ అందిస్తారు. వీళ్ళ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ మేరకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్స్ తీసుకునేలాగా
మన రాజ్యాంగంలోని పార్లమెంటరీ వ్యవస్థ అనేది డిజైన్ చేయబడడం జరిగింది. అంతేనా సార్? మరి ఈ కంటెక్స్ట్లో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి వీళ్ళందరూ కలెక్టివ్గా ఎవరికి రెస్పాన్సిబుల్? అపాయింట్ చేసే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకా, లేదా వీళ్ళు ఎక్కడి నుంచి ఎన్నుకోబడ్డారో వాటికా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరికి కలెక్టివ్గా రెస్పాన్సిబుల్ అంటే లోక్సభకి, పార్లమెంట్కి కాదండి. పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రెండు వస్తాయి కదా, సభలు. సో ఇక్కడ లోక్సభకి మాత్రమే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్గా రెస్పాన్సిబుల్. మరి ఏ విషయాల్లో కలెక్టివ్గా రెస్పాన్సిబుల్, అది ఇక్కడ క్వశ్చన్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మరి ఒక ఇండివిజువల్ ఒక మినిస్టర్ మాట్లాడితే వాళ్ళ గవర్నమెంట్ మొత్తం దానికి రెస్పాన్సిబులా కలెక్టివ్గా అనేది సుప్రీంకోర్టుకు వెళ్ళిందండి. ఉత్తరప్రదేశ్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక రేప్ కేసు జరిగితే అక్కడ ఉన్నటువంటి ఒక మినిస్టర్ ఇది ఒక పొలిటికల్ జిమ్మిక్ అది ఇదని మాట్లాడారు. దాంతో గవర్నమెంట్ మొత్తము రిజైన్ చేయాలి అన్నారు. మరి మా యొక్క మినిస్టర్ ఒకరు ఒక కమెంట్ చేస్తే గవర్నమెంట్ మొత్తం ఎందుకు రిజైన్ చేయాలి అని అడిగారు. మరి వాళ్ళు మీ గవర్నమెంట్లో మెంబర్ అయినప్పుడు మీరందరూ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ కదా దేనికైనా అని సుప్రీంకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనంలో నలుగురు ఒక విషయాన్ని ఇంకొకరు ఒకదానిగా చెప్పారు. మనకి నిన్న గుర్తుందా, డిమానిటైజేషన్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ బెంచ్లో 5 మంది ఉంటే నలుగురు ఒకదానికి, ఒకరు డిసెంట్ దానికి వ్యతిరేకంగా చెప్పారని. సేమ్ వాళ్ళే 5 మంది, వాళ్ళలో 4 నిన్న ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు దీన్ని సపోర్ట్ చేశారు. జస్టిస్ నాగరత్న ఎవరైతే ఉన్నారో ఆవిడ దీన్ని అపోజ్ చేశారు. వీళ్ళు 4 ఏమన్నారు, అవును ఒకళ్ళు ఎవరో చేస్తే వాళ్ళు ఎలాగా కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళది, గవర్నమెంట్ మొత్తాన్ని దానికి రెస్పాన్సిబుల్ చేయకూడదు అని వీళ్ళన్నారు. మరి డిసెంట్ అంటే దానికి మైనారిటీ ఒపీనియన్ ఏంటి, మెజారిటీ వీళ్ళు, మైనారిటీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళొక్కళ్ళు వాళ్ళ ఇండిపెండెంట్ ఒపీనియన్ లాగా చెప్తే అదేమీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కిందికి రాదు. కానీ వాళ్ళు మాట్లాడిన విషయాన్ని వాళ్ళ యొక్క గవర్నమెంట్ మొత్తం కూడా సపోర్ట్ చేస్తూ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు కలెక్టివ్గా రెస్పాన్సిబులే. అంటే ఒక మినిస్టర్ మాట్లాడిన విషయం అనేది వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా లేదా అనే దాని మీద వాళ్ళు కలెక్టివ్గా రెస్పాన్సిబులా కాదా అని తెలుస్తుంది అన్నది ఈ ఒకళ్ళు చెప్పింది. వీళ్ళేమన్నారు, ఆ మినిస్టర్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, సో వాళ్ళు మాట్లాడిన దానికి గవర్నమెంట్ మొత్తం కూడా రెస్పాన్సిబుల్ కాదు అని వీళ్ళన్నారు. మరి ఇక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ కర్బ్స్ తీసుకొని రావాల్సిన అవసరం లేదన్నారు. అంటే ఇంతకుముందు ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి? ఆర్టికల్ 19 కింద ప్రతి ఒక్కరికి 19(1)(a) కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. కానీ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద పార్టీ యొక్క విప్కి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడకూడదు. సో ఆ విధమైన రెస్ట్రిక్షన్ ఆల్రెడీ ఉంది. సో ఆల్రెడీ ఉన్న రెస్ట్రిక్షన్కి ఇంకొంత ఎందుకు యాడ్ చేస్తారు అన్నట్టుగా వీళ్ళు 4 మాట్లాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఈ పార్లమెంటరీ సభ్యులు మినిస్టర్లకు ఉంది, ఎక్స్ట్రాగా దీనికి మించి కర్బ్స్ అవసరం లేదు అన్నారు. మరి మైనారిటీ ఒపీనియన్ ఏం చెప్తున్నారు, వాళ్ళకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎప్పుడు వీళ్ళు మాట్లాడింది వాళ్ళ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే అన్నారు. మరి దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం గుర్తుంచుకోవాలి, అది ఆర్టికల్ 75. ఇందాక ఆర్టికల్ 74 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు అన్నాం కదా, ఆర్టికల్ 75 అనేది కలెక్టివ్గా రెస్పాన్సిబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దేనికి, హౌస్ ఆఫ్ పీపుల్ అంటే ఎవరు, లోక్సభకి. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్లెజర్ ఉన్న రోజులే మరి ఆఫీస్లో ఉంటారు, ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్ 75 చెప్తుంది. ఆర్టికల్ 75లో ఉన్న 6 మీద చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయండి ప్రిలిమ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మినిస్టరు ఒకవేళ వాళ్ళు ఏ చట్టసభలోనూ మెంబర్ కాకపోయినా సరే 6 వాళ్ళు మినిస్టర్గా కొనసాగవచ్చు. 6 తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక దాని నుంచి మెంబర్ అయితేనే వాళ్ళు కొనసాగుతారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి సరేనా. 3rd షెడ్యూల్ని బేస్ చేసుకొని ఓత్ అడ్మినిస్టర్ చేస్తారు. ఆర్టికల్ 75లో ఉన్న 6 ప్రొవిజన్స్ చదివి చూడండి, ప్రిలిమ్స్లో మనకు బాగా యూజ్ అవుతాయి. సరే ఇంతకీ ఓవరాల్గా ఈ కౌశల్ కిషోర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, కంక్లూజన్ ఏంటి? మినిస్టర్స్
వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన ప్రతి విషయాన్ని తీసుకొని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని అనలేము. అది అక్కడ ఇచ్చినటువంటి ఫైనల్ జడ్జ్మెంట్ మనకు తెలుసు కదా. 5 మంది సభ్యుల్లో 4 ఒక విషయం చెప్పారు, ఇంకొకటి ఒకరు అన్నారు, కాబట్టి 4 ఏదైతే చెప్పారో అదే వ్యాలిడ్ అన్నమాట, అదే ఫైనల్ జడ్జ్మెంట్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ప్రతిసారి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే దాన్ని ఇన్వోక్ చేయకూడదు అనేది ఆ జడ్జ్మెంట్. నెక్స్ట్ ఇష్యూ, కరెంట్ ఇష్యూ వైజ్గా అయితే చాలా చిన్న విషయమే, కానీ మన ఎగ్జామ్ వైజ్గా ఇది చాలా ఇంపార్టెంట్. సీ రీసెంట్గా ఏమైంది, ఒక హాస్పిటల్లో 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి 2 పుట్టారు. సో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ మదర్స్ 2 కూడా మా అబ్బాయి వీడు అని 2 అన్నారు. అమ్మాయి కాదు, నాకు అబ్బాయి పుట్టాడని ఆమంది, నాకు అబ్బాయి పుట్టాడని ఆమంది. దాంతో కన్ఫ్యూజన్ వచ్చి అసలు ఎవరు వీళ్ళ యొక్క బయలాజికల్ మదర్ అని తెలుసుకోవాలి అని అందులో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మెథడ్ని వాడారు. అంటే ఏంటి, మనము మన యొక్క పేరెంట్స్ యొక్క డిఎన్ఏని ఇన్హెరిట్ చేసుకుంటాం. ఎస్ఆర్ను మన ఫాదర్ మదర్ ఎంత పర్సంటేజ్ అన్నది వేరీ అవుతుంది, బట్ ఫాదర్ మదర్ యొక్క డిఎన్ఏ నుంచే మన డిఎన్ఏ అనేది వస్తుంది, అంతేనా. సో అందుకని డిఎన్ఏ టెస్ట్ బేబీకి మదర్కి చేస్తే ఎవరి మదర్ ఈ బేబీ అని అర్థమైపోతుంది. ఆ డిఎన్ఏ టెస్ట్నే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని అంటారు. మరి ఆ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎలా చేస్తారు, ఈ పేరెంట్ ఈ వీళ్ళని చూడండి, పేరెంట్స్ నిర్ధారణ చేయడం. ఇది కాకుండా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి ఇంకేమైనా అప్లికేషన్స్ ఉన్నాయా? ఇది మెయిన్స్లోనూ ప్రిలిమ్స్లోనూ రెండిట్లోనూ ఇంపార్టెంట్ ఏరియా అండి. చూడండి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ డిఎన్ఏ అంటే అందరికీ ఐడియా ఉంది కదా, బేసిక్స్ అండి. ఎస్ఎన్టీలో బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. బై ద వే, ఎస్ఎన్టీ రిలేటెడ్గా లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని 5 పేజీల్లో కన్సైజ్గా నేను చిన్న చిన్న పాయింట్స్ రూపంలో రాసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది ఆ పీడిఎఫ్, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సరే, డిఎన్ఏ అనేది మన జెనెటిక్ మెటీరియల్. ఎస్ఆర్ను మన బాడీలోని ప్రతి పార్ట్, కణము, సెల్స్తో నిర్మితమై ఉంటుంది. ఈ సెల్ లోపల ఉండే కేంద్రకంలో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, ఆ జెనెటిక్ మెటీరియలే డిఎన్ఏ. సరే, మరి ఈ విధమైనటువంటి కంటెక్స్ట్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మెథడ్ అనేది ఏ విధంగా చేస్తారు? మదర్ బేబీ 2 శాంపిల్స్, ఫస్ట్ ఒక శాంపిల్ తీసుకుంటారు, డిఎన్ఏ శాంపిల్ తీసుకుంటారు. అంటే కొన్ని సెల్స్ కలెక్ట్ చేసుకొని ఆ డిఎన్ఏ శాంపిల్ నుంచి ఆ బ్లడ్ కానీ ఏదైతే తీసుకుంటారో దాని నుంచి డిఎన్ఏని సెగ్రిగేట్ చేస్తారు. ఆ డిఎన్ఏని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటారు. కొన్ని ఎంజైమ్స్ని ఉపయోగించి పీసెస్గా దాన్ని డివైడ్ చేస్తారు. దీన్ని ఎలక్ట్రోఫోరోసిస్ అనే మెథడ్ ద్వారా, ఈ మెథడ్లో ఏమవుతుందంటే సైజ్ వైజ్గా ఈ డిఎన్ఏ యొక్క ఫ్రాగ్మెంట్స్ అనేవి అరేంజ్ చేయబడతాయి. సో ఈ విధంగా ఎలక్ట్రోఫోరోసిస్లో అరేంజ్ చేయబడ్డదాన్ని తీసుకొని లేబుల్ చేసుకుంటాము. లేబుల్ చేసుకొని ఒక ఎక్స్రే తయారు చేసి పెట్టుకుంటాం, డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అంట. ఒక ఇండివిజువల్ యొక్క డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ రెడీ అయింది. ఇప్పుడు బేబీ యొక్క డిఎన్ఏ శాంపుల్ తీసుకొని సేమ్ మెథడ్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇలాగే తీసుకుంటారు. అప్పుడు 2 మ్యాచ్ అయ్యాయంటే ఆ పర్సనే ఆ బేబీ యొక్క బయలాజికల్ మదర్, మ్యాచ్ అవ్వలేదంటే మదర్ కాదు, బయలాజికల్ మదర్ కాదు. సో ఆ విధంగా ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ మెథడ్ని యూజ్ చేసుకొని ఈ మనకి ఈ పేరెంటల్, చూడండి, పేరెంటేజ్ టెస్టింగ్ చేయొచ్చు, మెడికల్ డయాగ్నోసిస్ చేయొచ్చు, ఫుడ్ ఇండస్ట్రీలోనూ సేఫ్టీ వీటి గురించి, అగ్రికల్చర్లోనూ, ఇలా ఫోరెన్సిక్స్లో, ఆర్కియాలజీ, ఎన్నో రంగాల్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మెథడ్ని వాడతాము. ఇక్కడ ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని వాడి డిఎన్ఏ ఇక్కడ ఈ ఫేజ్లో ఉంది చూసారా, ఇక్కడ పాలిమరీస్ చైన్ రియాక్షన్ ద్వారా దీన్ని మల్టిప్లై కూడా చేసుకుంటాం. టెక్నికల్గా చాలా స్టెప్స్ ఉంటాయి, సింప్లిఫైడ్గా ఇది ప్రాసెస్ అన్నమాట. దీనికి ఎన్నో రకాల అప్లికేషన్స్ ఉన్నాయి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి. ఇంతకీ దీన్ని ఫింగర్ ప్రింటింగ్ అని ఎందుకు అన్నామండి? ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్కి యూనీక్ డిఎన్ఏ ఉంటుంది, యూనీక్గా ఉంటుంది. మన ఫింగర్ ప్రింట్స్ ఎలాగ యూనీక్గా ఉంటాయి, యూనీక్ డిఎన్ఏ ఉంటుంది. అందుకే దీన్ని ఉపయోగించి ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఈ విధమైన మెథడ్నే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని పిలుస్తాము. దానికి ఎన్నో రకాల అప్లికేషన్స్, డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఫింగర్ ప్రింటింగ్కి ఎన్నో రకాల అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇందాక చూసింది పేరెంటేజ్ టెస్టింగ్ అంటాము, అది ఒక అప్లికేషన్. నెక్స్ట్ ఇష్యూ, మేము వార్మ్ని బిలీవ్ చేయము కానీ
మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం మేము వార్కి సిద్ధంగా ఉంటాము అన్నట్టుగా మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు. ఏ కంటెక్స్ట్లో? మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. ఇంతకుముందు ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కింద ఉండేది, 2005 తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి తీసుకొచ్చాం. సరే, ఈ బీఆర్ఓ అనేది ఏం చేస్తుంది? మన బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి మన స్టేట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది, బ్రిడ్జెస్, రోడ్స్ ఇలాంటివన్నీ కూడా అన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపడుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కనెక్టివిటీ పెంచుతుంది బార్డర్ ఏరియాస్లో. రెండోది, డిఫెన్స్ పర్సనల్ని మనము బార్డర్ ఏరియాస్లోకి తీసుకెళ్ళాలి అంటే సరైన రోడ్లు ఇవన్నీ ఉండాలా వద్దా? డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ మన ఆర్మీని కానీ తీసుకెళ్లాలంటే? సో ఆ కంటెక్స్ట్లో అన్నమాట. రీసెంట్గా మనము చైనాతో, ఎస్పెషల్లీ పాకిస్తాన్తో అంటే ఎప్పుడూ గొడవలే, చైనాతో డోక్లం క్రైసిస్ కానివ్వండి, డోక్లాం అనే ప్రాంతం భూటాన్కి దగ్గరలో, డోక్లం క్రైసిస్ కానివ్వండి, 2020 మనకి గల్వాన్ వ్యాలీ క్రైసిస్ కానివ్వండి, రీసెంట్గా తవాంగ్ సెక్టార్ అంటాం అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ క్రైసిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. వీటికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి తెలుసా? ఇన్సెక్యూరిటీ. ఎవరికి ఇన్సెక్యూరిటీ? చైనాకి. ఎందుకని? ఇండియా అనేది బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా స్పీడ్గా పెంచుతూ ఉంది. ఈ ప్రాంతాల్లో బార్డర్ ఏరియాస్లో బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంది. సో దాంతో కౌంటర్ పోజ్ కోసం చైనా అనేది ఈ విధంగా రెస్పాండ్ అవుతుంది. అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద రీజన్స్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉండడమే. మనకెందుకు ఇంపార్టెంట్? అది రెడీగా ఉండాలి. ఎస్ఆర్నో ఒకవేళ ఎలాంటి క్రైసిస్ వచ్చినా సరే, కాన్ఫ్లిక్ట్ వచ్చినా సరే రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎలాగా? అక్కడ రీచ్ అవ్వడానికి వారం పడితే? అసలు వెళ్ళడానికే సరైన రోడ్లు ఇవి లేకపోతే? అందుకోసం బీఆర్ఓ లాంటి సంస్థలు, అవి నిర్మించేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ నేషనల్ సెక్యూరిటీకి. నెక్స్ట్ ఇష్యూ, ప్రివెంటింగ్ యానిమల్ క్రూయాలిటీ అనేది స్టేట్ యొక్క డ్యూటీయేనా? స్టేట్ అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అని కాదు, ఓవరాల్గా దేశం, కంట్రీలో ఉన్నటువంటి గవర్నమెంట్ అన్నట్టుగా. సరే, అసలు ఏంటి ఇక్కడ కేసు ఏంటి? తమిళనాడులో మనకి సంక్రాంతి టైంలో జల్లికట్టు అనేటటువంటి గేము, ఆ స్పోర్ట్ అనేది ఎక్కువగా ఫేమస్ అన్నమాట. మనకి కోడి పందాలు అంటారు చూసారా, కోడి పందాలు ఎలాగో వాళ్ళకి జల్లికట్టులాగా పొంగల్ టైంలో, అదే మనకి కంబాలా అంటారు కర్ణాటక ఈ ప్రాంతాల్లో. సో ఇవి ట్రెడిషనల్ గేమ్స్ అన్నమాట, చాలా సంవత్సరాలుగా ఇవి వస్తున్నాయి. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఇది కాంట్రవర్సీ అయింది. ఎందుకని? ఈ పర్టిక్యులర్ గేమ్స్లో బుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉపయోగించేవి జల్లికట్టులో, వాటిని అది యానిమల్ దానికి క్రూయాలిటీ, వాటిని చాలా రోజులు లేదా చాలా సమయం పాటు ఈ విధంగా దాన్ని కొమ్ములు పట్టి వంచుతారు, ఆ తర్వాత అది అగ్రెసివ్గా బిహేవ్ చేసేందుకు దాన్ని కొన్ని రకాలైనటువంటి ఫిజికల్ టార్చర్కి గురి చేస్తారు. మరి యానిమల్ రైట్స్ అనేవి ఉన్నాయి కదా, అవి హర్ట్ అవుతున్నాయి, ఆ ప్రాసెస్లో మనుషులు హర్ట్ అవుతున్నారు, యానిమల్స్కి రైట్స్ ఉండవా అని చెప్పి కేసు ఫైల్ చేశారు. సుప్రీంకోర్టు అనేది ఏం చేసింది? అవును అని చెప్పి ఇల్లెజిటిమేట్గా ఈ జల్లికట్టు అనే దాన్ని ఇల్లెజిటిమేట్గా గుర్తించింది, అంటే ఇది లీగల్ కాదు అని చెప్పింది. సో ఏ చట్టం ప్రకారం ఇది లీగల్ కాదు అని చెప్పింది? 1960 చట్టం అయినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్. మరి దాంతో స్టేట్ వైడ్గా అసలు మా ట్రెడిషనల్ వీటిలో తలదూర్చడానికి జ్యుడిషియరీ ఎవరు అన్నట్టుగా క్వశ్చన్స్ వచ్చాయి. దాంతో తమిళనాడు యొక్క లెజిస్లేచర్ అనేది ఒక చట్టాన్ని చేసి దానికి ఆమోదాన్ని పొందిందనమాట. ఏమని? ఈ జల్లికట్టు అనేది లీగలే అన్నట్టుగా లెజిస్లేచర్ ఒక చట్టాన్ని చేసింది. మరి దాన్ని మళ్ళీ కౌంటర్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే ఏమన్నారు? మీరు అనుకున్నట్టు అక్కడ క్రూయాలిటీ ఏం లేదు, ట్రెడిషనల్ బ్రీడ్స్ని పెంచుతారు ఈ గేమ్ కోసము, దీనివల్ల ట్రెడిషనల్ బ్రీడ్స్ అనేవి ముందుకెళ్తాయి కదా, ప్లస్ వీటిని ఎంతో చక్కగా చూసుకుంటారు ముందంతా కూడా, ఇలాగ రకరకాల వాదనలు, ప్లస్ ట్రెడిషనల్గా ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి గేమ్, ప్లస్ ఈ జల్లికట్టు అనే దానికి సంబంధించి తమిళనాడు లెజిస్లేచర్ చట్టం చేస్తే మళ్ళీ ఎందుకు కోర్టులో క్వశ్చన్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. మరి సుప్రీంకోర్టు కొద్ది రోజుల్లో ఇవ్వబోతుంది జడ్జిమెంట్, ఇచ్చిన రోజు మళ్ళీ డీటెయిల్డ్గా చూద్దాం. సరేనా, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే యానిమల్స్కి కూడా రైట్ టు లైఫ్ ఉందా లేదా అని. యానిమల్స్కి రైట్ టు లైఫ్ ఉందా లేదా, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అంటున్నారు కదా అని. ఇప్పుడు కనుక యానిమల్స్కి రైట్ టు లైఫ్ అనేది ఉంది అంటే
చికెన్ మటన్ ఫిష్ వీటి పరిస్థితి ఏంటి అనేది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ, కేరళలో పొలిటికల్ క్రైసిస్ కంటిన్యూ అవుతూనే ఉంది గవర్నర్కి ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి మధ్యలో. సరే ఇక్కడ ఇష్యూ ఏంటి, రీసెంట్గా కేరళకు సంబంధించినటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో కొంతమంది రిజైన్ చేయాలి అన్నట్టుగా వాళ్ళకి అక్కడ డిమాండ్ అనేది వచ్చింది. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు రిజైన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని తీసుకోవాలి అని పార్టీలో ప్రెషర్ రావడంతో వాళ్ళ యొక్క చీఫ్ మినిస్టర్ మళ్ళీ వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఆ కంటెక్స్ట్లో మరి మళ్ళీ మెంబర్ అవ్వాలి, మళ్ళీ క్యాబినెట్ మెంబర్ లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మెంబర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆర్టికల్స్ గమనిద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ ఉంటారు, ఎక్కడ స్టేట్కి సంబంధించి అయితే. అదే కంపేర్ చేసుకొని చూడండి, సెంటర్లో అయితే ఆర్టికల్ 74 ఎస్ఆర్ను ఆర్టికల్ 74 ప్రకారం ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి. నెక్స్ట్ ఆర్టికల్ 164 ఏం చెప్తుంది, ఈ యొక్క గవర్నర్ ఎవరైతే ఉంటారో గవర్నర్ అపాయింట్ చేస్తారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్గా రెస్పాన్సిబుల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి. ఏవైతే ఆర్టికల్ 75కి సంబంధించి ఇందాక చదివామో అలాంటి సిమిలర్ స్టేట్ లెవెల్లోవి ఆర్టికల్ 164 కింద ఉంటాయి. మరి గవర్నరే ఓత్ని అడ్మినిస్టర్ చేయాలి. మనకి షెడ్యూల్ 3 అనేది ఉంది. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఇండియాలో ఇంతకి కాన్స్టిట్యూషన్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? మరి వాటిలో షెడ్యూల్ 3లో ఓత్ అంటారు, ఓత్ అండ్ అఫమేషన్ అంటారు. సో ఓత్ అనేది దీని కింద. మరి ఈ వ్యక్తి మళ్ళీ క్యాబినెట్లోకి లేదా మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోకి రావడానికి ప్రయత్నిస్తుంటే గవర్నర్ ఇంతకుముందు ఏమన్నారు, వీళ్ళు నా మీద పర్సనల్ కామెంట్స్ చేశారు, నేను వీళ్ళ నియామకాన్ని రద్దు చేస్తాను అన్నారు. ఆర్టికల్ 75లో ఎలాగైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వల్ల పవర్లో ఉంటారనుకున్నామో అలాగే ఇక్కడ కూడా వాళ్ళ ఆఫీస్లో ప్లెజర్ ఆఫ్ గవర్నర్ ఉన్న రోజులు కొనసాగుతారు అని ఉంది. కానీ ఈ ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ ఎవరి యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ ప్రకారం పనిచేయాలి? చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కదా. సో ఇష్టం వచ్చినట్టుగా ఆయన మీద పబ్లిక్ ప్రైవేట్ కామెంట్స్ చేసినందుకు తీసేయడం కుదరదు కాబట్టి ఏం మాట్లాడలేదు. కానీ డిలే చేస్తున్నారు, ఓత్ని డిలే చేస్తూ వస్తున్నారు. మరి ఈ కంటెక్స్ట్లో మరి దీనికి సంబంధించి ఒక లెటర్ అనేది పంపించవచ్చు, ఓత్ బై లెటర్ అనేది రాయొచ్చు ఇలా డిలే చేసినప్పుడు. ఆల్రెడీ 1978లో ఇలాంటిది ఒకటి జరిగింది. సో ఆ విధమైన మెథడ్ ఫాలో అవ్వచ్చు అన్నట్టుగా రాశారు. బట్ ఇక్కడైతే కేరళ యొక్క గవర్నర్ని ప్రెషరైజ్ చేసి ఓత్ అనేది అడ్మినిస్టర్ చేసుకుంటారు, అంతవరకు వేచి చూస్తారని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇష్యూ, సుప్రీంకోర్టు అనేది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ యొక్క ఒక కేసుని, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ యొక్క అప్పీల్ని తీసుకుంటామో అని ఒప్పుకుంది. ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు. అసలు ఏం జరిగింది చూద్దాం. మధ్యప్రదేశ్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ చట్టము అనేదాన్ని ఒక తీసుకుని వచ్చిందండి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ చట్టం కింద ఏముందంటే, ఎవరైనా కన్వర్షన్స్ అవ్వాలి ఒక రిలీజన్ నుంచి ఇంకొక రిలీజన్కి కన్వర్షన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ముందుగా నోటీస్ అనేది ఇవ్వాలి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి 2 నెలలు, అంటే 60 రోజుల ముందే చెప్పాలి మేము ఈ విధంగా ఈ రిలీజన్కి సంబంధించి మారుదాం అనుకుంటున్నాము అని. కాన్స్టిట్యూషన్లో అందరికీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది ఉంది. సో దాని ప్రకారం ఇలా జరగచ్చు, కానీ ఫోర్స్డా అది కాదా, ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షనా కాదా అని తెలుసుకోవడం కోసం డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి ముందుగా ఇన్ఫామ్ చేయాలి అన్నట్టుగా వీళ్ళు ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ చట్టాన్ని తీసుకొచ్చారు. అందులోని సెక్షన్ 10 ప్రకారం ముందుగా ఇన్ఫామ్ చేయాలన్నమాట, 2 నెలల ముందుగా ఇన్ఫామ్ చేయాలి. అయితే దీన్ని మరి మధ్యప్రదేశ్ యొక్క హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు అనేది ఈ పర్టిక్యులర్ సెక్షన్ని, ఈ చట్టంలోని ఈ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ ఆపాలి, ఫ్రీజ్ చేయండి అని చెప్పింది. మరి హైకోర్టు యొక్క నిర్ణయాన్ని, హైకోర్టు యొక్క జడ్జిమెంట్ని ఎక్కడ ఛాలెంజ్ చేయొచ్చు? సుప్రీంకోర్టులో. అందుకని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి గవర్నమెంటే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇదిగోండి, రిలీజియస్ కన్వర్షన్స్ని మేము అడ్డుకోవాలని కాదు, ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ ప్రొసీజర్ పెట్టాం, పెడితే మరి హైకోర్టు దీన్ని ఫ్రీజ్ చేసింది అని. సో ఆ కంటెక్స్ట్లో ఇదిగోండి, అన్ని రిలీజియస్ కన్వర్షన్స్ ఇల్లీగల్ అవ్వాల్సిన అక్కర్లేదు,
లీగల్ అవ్వచ్చు. సో ఆ కంటెక్స్ట్లో ఈ కేసు అయితే మేము పరిగణలోకి తీసుకుంటాము, చూస్తాము దీన్ని అన్నాయి. మరి ఇటువంటి చట్టాలు యూపీలో చాలా స్టేట్స్లోనూ రిలీజియస్ కన్వర్షన్స్కి సంబంధించి చట్టాలు ఉన్నాయి. సో ఇప్పుడు దీని మీద ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వబోతుందో అది వాటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ని చూపించబోతుంది. నెక్స్ట్, 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది పూణేలో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఇయర్ యొక్క థీమ్, 2023 యొక్క ఈ 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. దేనికోసం? సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఎవరి ద్వారా జరగాలి? విమెన్ ఎంపవర్మెంట్ ద్వారా. అది ఇయర్ యొక్క థీమ్ అన్నమాట. సో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది 1914 నుంచి కూడా కంటిన్యూ అవుతూ ఉంది. దీనికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ కింద ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అనేది దీన్ని కండక్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్. దీని హెడ్ క్వార్టర్స్ అనేది కోల్కతాలో ఉంది, వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. నెక్స్ట్ ఇష్యూ, క్లౌడ్ టెక్నాలజీ అనేది ఇండియా డిజిటల్గా, డిజిటల్ ఇండియాగా మారడానికి, డిజిటల్ డివిడెండ్స్ తెచ్చుకోవడానికి క్లౌడ్ టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా సత్యా నాదెల, మైక్రోసాఫ్ట్ యొక్క సీఈఓ చెప్పడం జరిగింది. అసలు ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే? మనకున్నటువంటి డిజిటల్ రీసోర్సెస్, కంప్యూటింగ్ రీసోర్సెస్ అనేవి షేర్డ్ పద్ధతిలో, షేర్డ్ అన్నమాట, ఒక నెట్వర్క్ ద్వారా. ఈ నెట్వర్క్ అనేది ఇంటర్నెట్ కాదు, ఇంటర్నెట్ ద్వారా అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, అలా కాకుండా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఆ సాఫ్ట్వేర్ అనేది ఒక నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ క్లౌడ్ కంప్యూటింగే కదా. సో ఆ విధంగా నెట్వర్క్ ద్వారా క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడము, ఈ నెట్వర్క్ అనేది షేర్డ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, షేర్డ్ నెట్వర్క్ అన్నమాట. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క అప్లికేషన్స్ అనేవి వివిధ రంగాల్లో డిజిటల్ ఇండియాని ముందుకు తీసుకెళ్తాయి అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ రన్ అవ్వడానికి కానీ, ప్రైవేట్ ఏజెన్సీస్కి, అందరూ కూడా క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీస్ని వాడుతున్నారు. సో అందుకే ఇది ఒక మేజర్ టెక్నాలజీ అన్నట్టుగా చెప్తున్నారు. వీలైతే అండి క్లౌడ్ కంప్యూటింగ్ మీద కొంత డీటెయిల్డ్గా చదివి పెట్టుకోండి, ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఆన్లైన్ గేమింగ్ని రెగ్యులేట్ చేయడానికి ఏ విధంగా ఇండియా ముందుకెళ్తుంది అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఐటీ రూల్స్లో మార్పులు తీసుకొని వచ్చి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ వీటిలో మార్పులు తీసుకొని వచ్చి ఈ ఆన్లైన్ గేమింగ్ని కూడా దీని యొక్క పరిధిలోకి తీసుకొని రావాలి అనుకుంటున్నాయి. ఎందుకని? ఆన్లైన్ గేమింగ్లో ఉన్నటువంటి రెండు మేజర్ ఇష్యూస్, ఒకటి ఆన్లైన్ గేమ్స్కి సంబంధించిన బెట్టింగ్, రెండోది అడిక్షన్ అనేది పెరుగుతూ ఉంది. మరి ఈ రెండింటిని ఎలా డీల్ చేయాలి అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులేషన్స్ తీసుకొని రావాలి అని. మరి ఎప్పుడూ కూడా మీడియా, అది గేమింగ్ అయినా సరే ఏదైనా సరే, సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. అన్నిటినీ గవర్నమెంట్ రెగ్యులేట్ చేయకుండా ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండే విధంగా, దాంతోపాటు వీటిని బెట్టింగ్, వీటికి సంబంధించి వీటిలో బ్లాక్ మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, సో దాన్ని రెగ్యులేట్ చేయడము, అడిక్షన్ తగ్గేలాగా ఫ్రీక్వెంట్ వార్నింగ్స్ ఇవ్వడం, మీరు ఇన్ని గంటలకు మించి ఈ స్క్రీన్ని చూస్తున్నారు ఇలాగన్నమాట. సో వీటన్నిటినీ చేరుస్తూ ఈ ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ని రెగ్యులేట్ చేయాలి అన్నట్టుగా డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించి పబ్లిక్ కమెంట్స్ ఏంటి అని అడిగారు. త్వరలోనే ఈ పర్టికులర్ అమెండ్మెంట్ని ఈ ఐటీ రూల్స్కి అమెండ్మెంట్ చేసి వాటిని రిలీజ్ చేయబోతున్నారు. సరే, ఇవాళ మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవి మన ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.